హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ ఏమైంది అని సంజయ్ అడగడంతో జగన్నాథం అంకుల్ కార్ ముందు అని మరోసారి ఎరవడంతో సంజయ్ టక్కున కారు ఆపాడు మైరా కార్ దిగి గట్టిగా అంకుల్ అని అరవడంతో జగన్నాథం వెనక్కి తిరిగి చూసి రోటికి అవతల వైపు ఉన్న మైరాని చూడగానే నవ్వుతూ చేయూపాడు మైరా హడావిడిగా రోడ్డు దాటబోతూ సడన్గా కార్ వచ్చేయడంతో అమ్మా అని అరుస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని నిలబడిపోయింది రెండు క్షణాలకి ఏం కాకపోవడంతో గుండె అదురుని తగ్గించుకుంటూ మెల్లగా కళ్ళు తెరిచి తల పక్కకి టెన్షన్గా తిప్పగా సంజయ్ చంపేసేలా తనని చూస్తూ ఉండడంతో భయంతో అలాగే చూస్తూ ఉండగా బుద్ధి లేదా నీకు అని సంజయ్ అరిచాడు కార్ హార్న్ కొట్టడంతో సంజయ్ కార్ వైపు తిరిగి ఒక్క నిమిషం అని సీరియస్గా చెప్పి మైరా చేయి పట్టుకొని రోడ్డు అవతల వైపుకి కాస్త ఫోర్స్గా తీసుకొని వెళ్లడంతో జగన్నాథ మైరా వైపు చూసి ఏంట్రా నువ్వు చూసుకొని రావద్దా కాస్త కూడా ఆలోచన లేదా అలా హడావిడిగా వచ్చేస్తే ఎలా అని చిన్నగానే అరిచాడు ఇద్దరు ఉన్న పలంగా అరవడంతో మైరా కళ్ళల్లో నీళ్లు తిరిగి అలాగే చూడడంతో జగన్నాథం వెంటనే కూలై మైరా చేతిని పట్టుకొని అది కాదురా చూసుకొని రావాలి కదా అలా వచ్చేస్తే ఎలా జరగనానేది ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క కూతురు వినువు అలాంటిది నీకేదైనా జరిగితే నాకెంత బాధగా ఉంటుంది దెబ్బ మీద దెబ్బిస్తావా అని జగన్నాథం అడిగాడు అది కాదు మీ ఇద్దరు ఒకేసారి అరిచేసరికి భయం వేసిందంతే అని మైరా నడుచుకుంటూ చెప్పి మిమ్మల్ని చూడగానే నాకు ఇంకేం గుర్తు రాలేదు వేగంగా నడుచుకుంటూ వచ్చేసాను అని అమాయకంగా చెప్పింది సరే వదిలే ఇంకొకసారి ఇలా మాత్రం చేయకు కాస్త జాగ్రత్తగా ఉండాలి కనీసం మన ప్రాణాలని మనం కాపాడుకోలేకపోతే ఎలా చెప్పు అని జగన్నాథం అనడంతో మైరా గుండ్రంగా తల ఊపింది అవును ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అని జగన్నాథం అడగడంతో మర్చిపోయారా నాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇవాళ ఎగ్జామ్ ఉంది అక్కడికే వెళ్తున్నాను మిమ్మల్ని ఎగ్జామ్ అయిపోయాక కలవాలనుకున్నాను కదా కానీ సడన్గా ఇలా కనిపించేసరికే ఆపేశాను అవును ఏ టైంలో మీరేం చేస్తున్నారు ఇక్కడ అని మైరా అడిగింది సాకేత్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ ఇక్కడికి దగ్గరలోనే అలా నడుచుకుంటూ వెళ్ళాను అక్కడ పార్క్ ఉంది కాసేపు అక్కడే గడిపి ఇదిగో ఇప్పుడే రూమ్కి వెళ్తున్నా అంతలో నువ్వు కనిపించావు అని జగన్నాథం చెప్పాడు అవునా అయితే ఇంకా టిఫిన్ కూడా చేయలేదన్నమాట వెళ్ళండి తొందరగా రూమ్కి వెళ్ళి ముందు టిఫిన్ చేయండి లేదంటే నాకు కోపం వచ్చేస్తుంది ఆయన మైరా చిరు కోపం చూపించింది లేరా నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిననకలు అని జగన్నాథం చెప్పడంతో మైరా తల ఊపి సంజయ్ వైపు చూసింది సరే అంకుల్ జాగ్రత్తగా వెళ్ళండి ఎగ్జామ్ అయిపోయాక తనని తీసుకొని నేను వస్తానులే అని సంజయ్ చిన్న నవ్వుతో చెప్పి మైరా చేయి పట్టుకొని రోడ్డు దాటించుకొని వెళ్లడంతో జగన్నాథం ఇద్దరూ కారులో కూర్చొని వెళ్ళినంత దూరం చూసి తిరిగి తాను కూడా వెళ్ళాడు కారులో వెళ్తూ ఉండగా మైరా సైలెంట్గా కూర్చొని ఉండడంతో సంజయ్ కూడా ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు మైరా చూసి చూసి తన వల్ల కాక ఇప్పుడు ఏం జరిగింది ఎందుకలా మూతి మూడ్చుకొని కూర్చున్నావు మాట్లాడొచ్చు కదా అని అడిగింది సంజయ్ సైలెంట్గా ఉండడంతో మైరా రెండు నిమిషాల పాటు అలాగే చూసి సంజు మాట్లాడరా ప్లీజ్ అని మరోసారి రిక్వెస్ట్ చేసింది సంజయ్ ఎప్పటికీ మాట్లాడకపోవడంతో ఇక మైరా సీట్లో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మూతి ముడ్చుకొని సైలెంట్గా కూర్చుండిపోయింది కాలేజ్ దగ్గరికి రీచ్ అవ్వగానే సంజయ్ కార్ ఆపాక మైరా మరోసారి సంజయ్ వైపు చూసి కనీసం ఆల్ ద బెస్ట్ చెప్పవా సరే వదిలే బాయ్ కూడా చెప్పవా అని అడిగింది సంజయ్ తన వైపు చూసి చూడు నాకు ఇలా ఉంటే చాలా కోపం వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు ఏదైనా జరిగిందనుకో నేనేమైపోతానో కూడా నాకు తెలియదు కొంచెం జాగ్రత్తగా ఉండద్దా ఒక్క క్షణం నేను రాకపోయి ఉంటే వాడు నిన్ను గుద్ది వెళ్ళిపోయేవాడు ఆ తర్వాత పరిస్థితి ఏంటి అన్నది నీకేమైనా ఆలోచనల్లో ఉందా కేవలం ఇంట్లో అందరం ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నామంటే నీ కారణంగా అని తెలియదా అలాంటిది నీకు ఏదైనా అయితే అందరూ ఎంత సఫర్ అవుతారో తెలియదా పోనీ మా గురించి వదిలే మీ నాన్న మీ అన్నయ్య మీ అక్క రిషి వీళ్ళు కూడా గుర్తురారా అరే మనిషిని చూడగానే అంత ఆత్రం ఎందుకు నిదానంగా వెళ్ళొచ్చు కదా పోనీ నేను వచ్చే వరకు ఆగొచ్చు కదా అని సంజయ్ మాట్లాడుతూ ఉండగా మైరా అలాగే చూస్తూ తన వల్ల కాక వెంటనే సంజయ్ మీద పడి గట్టిగా హక్ చేసుకొని సారీ 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 ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను ప్రామిస్ చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను అర్థమైంది బాగా అర్థమైంది నీది కోపం కాదు నాకేదైనా అయిపోతుందని భయం అంతే కదా ఐ లవ్ యూ సో మచ్ ప్లీజ్ ప్లీజ్ నా మీద కోపడుకు నువ్వు ఇలా ప్రేమతో కోపడినా నాకొద్దు నువ్వు ప్రేమగానే చెప్పు నేను వింటాను అని మైరా చెప్పి వదిలింది సంజయ్ ఒక క్షణంలో కూలై మైరా వైపు చూసి చిన్న స్మైల్తో జాగ్రత్తగా వెళ్ళు నీ ఎగ్జామ్ అయిపోయే టైంకి నేను ఇక్కడే ఉంటాను సరేనా అని చెప్పడంతో అలాగే ఇదిగో ఫోన్ కూడా నేను తీసుకువెళ్లను ఇక్కడే ఉండనివ్వు నాకేం అవసరం లేదులే అని మైరా చెప్పి కార్ దిగి బాయ్ అని నవ్వుతో చెప్పింది ఈ ఎగ్జామ్ తర్వాత రెండు రోజులు ఖాళీనే కదా నా ఏర్పాట్లు చూసుకోమంటావా అని సంజయ్ అనడంతో మైరా ఓరగా చూసి మరింతగా నవ్వేస్తూ నీ మీకడ్డేంట అబ్బాయి అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది సంజయ్ కూడా కాస్త రిలాక్స్ అయి అక్కడి నుండి బయలుదేరుతూ కమిషనర్కి కాల్ చేశాడు చెప్పు సంజు అని కమిషనర్ అనగానే అంకుల్ లాస్ట్గా రాజు తన లాయర్తో మాట్లాడే ఉంటాడు కదా ఏ నెంబర్ నుండి కాల్ చేశాడు ఎక్కడుంటున్నాడు ఏమైనా డీటెయిల్స్ ఆయనకి తెలిసేమో ఒకసారి కనుక్కోగలరా నేను కనుక లాయర్కి కాల్ చేస్తే ఆయనకు ఒకవేళ నిజం తెలిసినా చెప్పకపోతే పైగా నేను రాజీవ్ని వెతుకుతున్నానని వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ప్రాబ్లం అయిపోతుంది మన నుండి ఇంకా తప్పించుకుని వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది ఒకసారి ప్లీజ్ అలా ఆయనకి కాల్ చేసి విషయం కనుక్కొని నాకు చెప్పండి నేను ఎక్కువ రోజులు వెయిట్ చేయలేను ఒకటి రెండు రోజుల్లోనే నేను వాడిని కలవాలి అని సంజయ్ చెప్పాడు సరే అలాగే నేను ఒక అరగంటలో నీకు విషయం కనుక్కొని కాల్ చేస్తాను అని కమిషనర్ చెప్పి కాల్ కట్ చేయడంతో సంజయ్ అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళాడు మనోజ్ కాస్త త్వరగా అని పవిత్ర అనడంతో మనోజ్ మరింత స్పీడ్ పెంచి తన ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ హాల్ టికెట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత కాలేజ్కి తీసుకొని వెళ్ళి డ్రాప్ చేశాడు పవిత్ర చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యి హమ్మయ్యా వచ్చేసాను చదవడం చదవకపోవడం పక్కన పెట్టేస్తే కనీసం ఎగ్జామ్ రాయకపోతే ఎలా చెప్పు టైం అయింది మీ చెల్లి వచ్చేసి ఉంటుంది ఇప్పుడు పెద్ద డాబర్ మ్యాన్ లాగా నా మీద పడిపోతుంది అని పవిత్ర తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ చెప్పింది పవి అని మనోజ్ పిలవడంతో హా చెప్పు అని పవిత్ర హడావిడిగా అనింది మనోజ్ సైలెంట్గా ఉండడంతో పవిత్ర మనోజ్ వైపు చూసి అలాగే చూస్తూ ఉండడంతో ఏంటి అని నవ్వుతూ కూల్గా అడిగింది ఎగ్జామ్ అయ్యాక నేను నిన్ను రిసీవ్ చేసుకుంటాను మనం లంచ్కి బయటికి వెళ్దాం ప్లీజ్ వద్దని చెప్పొద్దు నాకు నీతోనే కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జామ్కి వదలడం కూడా నాకు ఇష్టం లేదు అని మనోజ్ కళ్ళల్లో దిగులుతో చెప్పాడు తనతో మాట్లాడుతూ తనని డైవర్ట్ చేయడానికి తననే కోరుకుంటున్నాడని అర్థమై పవిత్ర చిన్న స్మైల్తో మనో చేతిని పట్టుకొని ముట్టుకోవచ్చు కదా అని అనింది మనో చిన్నగా తల ఊపగా పవిత్ర అదే నవ్వుతో మనో చేతి మీద చిన్న ముద్దు పెట్టి మనో థ్యాంక్ యూ సో మచ్ నీ బాధ పోవడానికి నన్ను కోరుకుంటున్నావని నాకు అర్థమైంది ఏదో విధంగా నువ్వు నన్ను కోరుకోవడం నాకు బాగా నచ్చింది ఎగ్జామ్కి త్రీ అవర్స్ టైం ఉంది టూ అండ్ హాఫ్ అవర్లో పేపర్ ఇచ్చేయొచ్చు కాబట్టి నువ్వు త్వరగా వస్తే నన్ను రిసీవ్ చేసుకోవచ్చు హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం ఇకపోతే ఈ రెండున్నర గంటలు ఏదో ఆలోచించి మనసు పాటు చేసుకోవద్దు ముఖ్యంగా నిన్న జరిగిందేది గుర్తు చేసుకోవద్దు మన మైండ్ మన మనసు చాలా చెడ్డవి మనం వద్దు అనుకున్నవే ఎక్కువగా గుర్తు చేస్తుంది కానీ ప్లీజ్ గుర్తు చేసుకోవద్దు అని పవిత్ర చెప్పడంతో మనో చిన్నగా తల ఊపి సరే నువ్వు తొందరగా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చే అని చెప్పాడు అయితే ఇవన్నీ ఇక్కడే ఉంచు అని తన ఫోన్తో సహా అన్నీ అక్కడే వదిలేసి బాయ్ అని పవిత్ర కార్ దిగడంతో పవి ఆల్ ద బెస్ట్ అని మనోజ్ చెప్పాడు ఇదిగో నువ్వు నన్ను టీచ్ చేయకు అసలేం చదవని ఎగ్జామ్కి ఏం ఆల్ ద బెస్ట్ అని ఏడుపు మొహం పెట్టుకొని బాయ్ చెప్పి పవిత్ర వెళ్ళడంతో మనోజ్ నవ్వుకున్నాడు ఎగ్జామ్కి ఇంకా పది నిమిషాలు టైం ఉండడంతో పవిత్ర హడావిడిగా లోపలికి వెళ్ళడం చూసి మైరా ఎదురు వెళ్ళి వసే తొందరగా రావాలని తెలియదా పందిలాగా నిద్రపోయావా అని అరిచింది ఆపవే బాబు నిన్నంతా చాలా పెద్ద కథ నడిచింది నేనేమో మీ అన్నయ్యతో డిన్నర్ చేసాక షికారికి వెళ్ళలేదమ్మా తల్లి మీ అన్నయ్యకి అన్ని నిజాలు తెలిసిపోయాయి వీటి గురించి మనం మళ్ళీ మాట్లాడదాం ఇక నీ రూంలోకి వెళ్ళు అని పవిత్ర చెప్పి వెళ్ళబోతూ ఉంటే మైరా పవిత్ర చేతిని గట్టిగా పట్టుకొని నోరు ముసుకొని చెప్పి వెళ్ళు ముక్కలు ముక్కలుగా చెప్పి వెళ్తే టెన్షన్తో నేనేమి రాయలేను అని పవిత్ర చెప్పింది అబ్బా ఈ అన్న చెల్లెళ్ళిద్దరూ నా జీవితంతో ఆడుకుంటున్నారు అని పవిత్ర గుర్రుగా చూసి ఆ పది నిమిషాల్లో నిన్న జరిగింది మొత్తం చెప్పడంతో మైరా రెండు నిమిషాల పాటు అలానే ఉండి మొత్తానికి అన్నయ్యకి తెలిసిపోయిందన్నమాట సరే ఎలాగో నువ్వు అన్నయ్యని నార్మల్ చేయగలుగుతున్నావని అర్థమైంది ఇక మీద నువ్వు అదే పనిలో ఉండు ఇక పెళ్లి ముహూర్తాల గురించి నేను మాట్లాడతాను తొందరగా పెళ్లి జరిగిపోవాలి అన్నయ్య ఒంటరిగా ఉండకూడదు లేదంటే డైవర్ట్ అయిపోతాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఇప్పటికే నా మొగుడితో నేను వేగలేక చస్తున్నా అలాంటిది అన్నయ్య కూడా అలా అయిపోతే నువ్వు కూడా నా అలాగే తయారవుతావు అమ్మో డిప్రెషన్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం చాలా కష్టం ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకుని ఉండాలి వాళ్ళు మన మీద ప్రేమ చూపించడం కన్నా మనమే వాళ్ళ మీద వంద రెట్లు ప్రేమ చూపించి బయటికి తీసుకురావాలి నువ్వు ఆ పనిలో ఉండు నేను పెళ్లి ముహూర్తాలు వేటలో పడతాను అని మైరా చెప్పింది ఏదో ఒకటి చేయి ఎగ్జామ్ అయ్యాక మీ అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటా అన్నాడు నేను ఇవాళ పేపర్ తొందరగా ఇచ్చి వెళ్ళిపోతా పాస్ ఓ ఫెయిలో ఏదో ఒకటి అవుతుంది అని పవిత్ర చెప్పడంతో సరే సరే టైం అయిందిగా వెళ్ళు అని మైరా చెప్పడంతో పవిత్ర తన రూమ్లోకి వెళ్ళగా మైరా కూడా వెళ్ళింది వాణి ఒక పెద్ద లిస్టు రాసుకొని వచ్చి సాకేత్ చెతికిచ్చి అరే నాన్న వెళ్ళి సామాన్లన్నీ కట్టించుకుని రావా అని చెప్పింది అమ్మా ఆన్లైన్ డెలివరీ అని ఒకటి ఉంటుందని దాన్ని వాడుకోవచ్చు అని నీకేమైనా ఐడియా ఉందా అని సాకేత్ అన్నాడు కూర్చొని ఉన్న రాజ్ కుమార్కి ట్యాబ్లెట్ ఇస్తున్న ప్రియాంక ఆంటీ ఆ ఆన్లైన్ డెలివరీ వల్ల చాలా నష్టాలున్నాయి రెండు ఏ సామాను రెండు వేల ఐదు వందలు అవుతుంది ఇకపోతే ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది మనకు అర్థం కాదు కొన్నిసార్లు కొన్ని మిస్ చేసి కూడా తీసుకొస్తారు కాబట్టి వెళ్ళి తెచ్చుకోవడం చాలా మంచిది క్వాలిటీ తెలుస్తుంది క్వాంటిటీ కూడా తెలుస్తుంది అని ప్రియాంక చెప్పింది ఇదిగో నువ్వు ఇలాంటివన్నీ చెప్పి నన్ను బయటికి తోలాలని చూశావో నిన్ను కూడా లాక్కొని వెళ్తా అని సాకేత్ అన్నాడు సాకేత్ ప్రియాంక చెప్పింది నిజమే ఈ మధ్య ఈ ఆన్లైన్ డెలివరీలంటూ ఫ్యాషన్ అయిపోయింది కానీ మనం వెళ్ళి మనకు నచ్చింది చూసి తెచ్చుకుంటేనే బాగుంటుంది అని రాజ్ కుమార్ అన్నాడు డాడీ నువ్వు కూడా తనకి సపోర్ట్ చేస్తావా అని సాకేత్ అనడంతో రాజ్ కుమార్ నవ్వుతూ తప్పదు ఇంటికి చిన్న కోళ్ళు కాబోతుంది మరి ఈ మామయ్య సపోర్ట్ ఉండకపోతే ఎలా అన్నింటికి మించి చూడు నన్నెంత బాగా పట్టించుకుంటుందో నువ్వు ఈ విషయంలో జీరోరా అని రాజ్ అన్నాడు పొడవండి బాగా దెప్పి పొడవండి అని సాకేత్ అంటూ లిస్టు తీసుకొని లేచి అమ్మ మహాతల్లి నువ్వు కూడా నతురా క్వాలిటీ క్వాంటిటీ ఏదో చూసి తీసుకుందామని చెప్పడంతో ప్రియాంక సాకేత్ వైపు చూసి నేను బయటికి రానని తెలుసు కదా అని అనింది ఓహో కందిపోతావా నా అంత రంగేమీ లేవులే పదా అని సాకేత్ అన్నాడు ప్రియాంక అమాయకంగా మొహం పెట్టుకొని రాజ్ కుమార్ వైపు చూసింది షేయ్ ప్రియాంక చూడు యాపిల్ పండ్ల మెరిసిపోతుంది నువ్వు తనని ఏడిపిస్తున్నావా అని రాజ్ కుమార్ అనడంతో నేను కూడా మా ఆయనకే సపోర్ట్ అని వాణి అనింది హలో మీరు ఎంత సపోర్ట్ చేసినా తను ఎంత యాపిల్ పండులా ఉన్నా నేను మాత్రం చెర్రీ పండులా ఎర్రగా దగదగ మెరిసిపోతున్నా కావాలంటే తననే అడగండి ఒప్పుకుంటుంది అయినా మీకు కూడా తెలుసు నేనే తెల్లగా ఉన్నానని అని సాకేత్ మురిసిపోతూ చెప్పడంతో ప్రియాంక మూతి తిప్పి రంగు ఉండడం ముఖ్యం కాదు మొహంలో కళ ఉండాలి ఆంటీ మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది నేను చాలా కలగా ఉంటానని అవును కదా అని ప్రియాంక అనడంతో అవునరా నీకేంటి చూడ చక్కగా ముద్దుగా ఉన్నావు అని వాణి అనింది ప్రియాంక చూసావా అని కొక్కిరిస్తూ సాకేత్ వైపు చూడడంతో రంగు తక్కువ ఉన్నవాళ్ళు ఈ కళ్ళ అనే పదంతో నెట్టుకొస్తూ ఉంటారు పక్కన వాళ్ళు కూడా అదే అంటుంటారు రంగు తక్కువైనా కళగా ఉన్నావులే అని అదంతా ఒక డ్రామా అని సాకేత్ నవ్వుతూ అన్నాడు ప్రియాంక మూతి తిప్పి ఆంటీ మీకోసం వెళ్తున్నాం ఈ సాకేత్తో వెళ్ళడం అంటేనే పెద్ద తలనొప్పి అయిపోతుంది ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దు నిజంగానే మీ అబ్బాయి తలనొప్పి అని ప్రియాంక అనడంతో వాణి నవ్వుతూ అయినా నిజాలు మాట్లాడితే మేమెందుకు బాధపడతాం వాడు నిజంగానే పెద్ద తలనొప్పి అని వాణి అనింది ఈసారి సాకేత్ కాళ్ళు గుండ్రంగా తిప్పి డాడీ ఈ ఆడవాళ్ళు ఎక్కడున్నా ఒకటే అంటూ వెళ్ళడంతో వెనకే ప్రియాంక కూడా వెళ్తూ ఆంటీ ఒక బ్యాగ్ ఇవ్వండి అని అడిగి బ్యాగ్ తీసుకుంది ఇప్పుడు అదెందుకు అని సాకేత్ అడిగాడు మళ్ళీ దీనికోసం వాళ్ళు ఇరవై ఐదు రూపాయలు బిల్లేస్తారు అవసరం లేదు ఇంట్లో బ్యాగ్ ఉంది కదా తీసుకుని వెళ్దాం అని ప్రియాంక ముందుకు వెళ్ళడంతో వెనకే సాకేత్ తల కొట్టుకొని వెళ్ళాడు రాజ్ కుమార్ చిన్న నవ్వుతో ప్రియాంకని చూడకపోయినా తన గురించి జగన్నాథం మైరా మాటల్లో విని ఉండటంతో ఇప్పుడు కళ్ళెదుటగా చూస్తూ ఉంటే చాలా మంచి అమ్మాయి అనే అర్థమై ప్రియాంక సాకేత్కి నిజంగా బాగా సరిపోయింది కదా అని అన్నాడు అవును బాగా సరిపోయింది ఏమైనా మన మైరా నిర్ణయం చాలా కరెక్ట్ అని అనడంతో రాజ్ కుమార్ కూడా మైరాని గుర్తు చేసుకొని అవును అని అన్నాడు సాకేత్ ప్రియాంక కారులో బయలుదేరాక అక్కడ నుండి ఒక పదిహేను నిమిషాల దూరంలోనే ఒక సూపర్ మార్కెట్ ఉండడంతో చేరుకొని లోపలికి వెళ్ళాక ఇదిగో నీకేం కావాలో తీసుకో ఇదిగో లిస్ట్ అని సాకేత్ ఇవ్వడంతో అంతలేదు ట్రాలీ తీసుకొని వెనకనే రా నేను సామాన్లన్నీ వేస్తాను అని ప్రియాంక చెప్పడంతో తప్పుతుందా అని సాకేత్ ట్రాలీ తీసుకొని తన వెనకే వెళ్ళాడు ఇద్దరూ వెళ్ళి అన్నీ తీసుకుంటూ ఉన్నారు అదే సూపర్ మార్కెట్లో ఫోర్ రోజు తర్వాత రాజీవ్ కూడా గ్రోసరీస్ తీసుకుంటూ ఉన్నాడు సాకేత్ ప్రియాంకతో మా తిరుగుతూ 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 వెళ్ళాడు అందులో రాజీవ్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేయగా అవతల వైపు మాట్లాడినవి వింటూ ఆ సూపర్ మార్కెట్లో నిలబడి ట్రాలీలో వేసుకున్న గ్రోసరీస్ మొత్తం అక్కడే వదిలేసి అక్కడి నుండి బయటికి వెళ్తూ ఉండగా అటు ఇటు చూస్తూ బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తున్న రాజీవ్ని చూడగానే బాగా గమనించి రాజీవ్ అని వెంటనే ట్రాలీ కాస్త ముందుకని పరిగెత్తుకుంటూ సాకేత్ బయటికి వెళ్ళాడు రాజీవ్ బైక్ స్టార్ట్ చేసుకుని అప్పటికే ముందుకు వెళ్లడంతో బయటికి వెళ్ళిన సాకేత్ పరిగెత్తుకుంటూ రాజీవ్ రాజీవ్ అని అరిచన వినిపించలేదు వినిపించలేదో వినిపించి కూడా తిరగలేదో తెలియదు కానీ బైక్ మరింత స్పీడ్ పెంచి వెళ్ళిపోయాడు కొంత దూరం పరిగెత్తిన సాకేత్ ఎంత అరిచినా ఎంత వెంటపడినా ప్రయోజనం లేదని అర్థమయ్యాక అలాగే ఆగిపోయాడు ఆయాసం రావడంతో తగ్గించుకుంటూ వెంటనే ఫోన్ తీసుకొని సంజయ్కి కాల్ చేశాడు సంజయ్ వర్క్లో ఉండగా కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పురా అని అన్నాడు అన్నయ్య అన్నయ్య సూపర్ మార్కెట్కే వచ్చాను ఇక్కడ నాకు రాజీవ్ కనిపించాడు మిస్ అయిపోయాడు బైక్లో వెళ్ళిపోయాడు అని రొప్పుతూ సాకేత్ చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు అని సంజయ్ షాక్తో అనడంతో అన్నయ్య చూసి చాలా రోజులైనా నేను గుర్తుపట్టాను అలా ఎలా మర్చిపోతాను అని సాకేత్ అన్నాడు నువ్వు ఏ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నావో అక్కడే ఉండు నేను వస్తాను అడ్రస్ చెప్పు అని సంజయ్ అడిగాడు సాకేత్ అడ్రస్ చెప్పగా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని సంజయ్ కాల్ కట్ చేయడంతో సాకేత్ అక్కడి నుండి సూపర్ మార్కెట్లోకి వెళ్ళాడు లోపలికి వెళ్ళేసరికి అందరూ గుమిగూడి ఉండడంతో ఏమైంది అని సాకేత్ మొత్తం చూస్తూ అందరినీ దాటుకొని వెళ్ళి చూడగా అక్కడ సిచ్యువేషన్ చూడగానే షాక్ అయిపోయాడు ప్రియాంక కాలు పట్టుకొని కూర్చొని ఉంటే చుట్టూ జనాలు ఉండడంతో దేవుడా చచ్చాను అని అనుకుంటూ సాకేత్ ప్రియాంక ముందుకు వెళ్ళి నిలబడ్డాడు సాకేత్ ముందుకు రాగానే ప్రియాంక తలపైకెత్తి చంపేసేలా చూస్తూ పక్కనే ఉన్న కందిపప్పు ప్యాకెట్ తీసుకొని సాకేత్ మీదకి విసిరింది ఎయ్ అని సాకేత్ అరుస్తూ పక్కనే ఉన్న ట్రాలీలో వేసి ఏమైంది అని అడిగాడు ఏమమ్మాయండి బాబు కింద పడింది కదా అని ముట్టుకొని కూర్చోపెట్టబోతే నన్ను తాకొద్దు అని గోలగోల చేసేసింది అని అంటూ అందరూ వెళ్లిపోయారు సాకేత్ వెళ్తున్న అందరి వైపు చూసి మోకాళ్ళ మీద కూర్చొని అదేంటి ఎవరైనా పడిపోతే హెల్ప్ చేయకూడదా అలా ఎందుకు అరిచావు అని అడిగాడు ప్రియాంక మెల్లగా లేచి అడుగు వెయ్యబోయి అమ్మా అని నొప్పికి పక్కనే ఉన్న స్టాండ్ని పట్టుకోవడంతో సాకేత్ వెంటనే తన చుట్టూ చేవేసి పట్టుకొని ప్రియాంక మొహంలో మొహం పెట్టి చూసి బెట్టు చేయకు అని అన్నాడు ఇది జరిగింది నీ వల్లే నీ దగ్గర ఎందుకు బెట్టు చేస్తాను నూరు మూసుకుని నన్ను ఎత్తుకుని వెళ్ళు అని ప్రియాంక అరిచింది ఏంటి నిన్నెత్తుకోవాలా నన్ను చూడు చీమలా సన్నగా ఉన్నాను నువ్వు పందిలా ఉన్నావు ఎలా ఎత్తుకోవాలి అని అడిగాడు ప్రియాంక కళ్ళు చిన్నవి చేసి చంపేసేలా చూస్తూ ఇంకొక మాట మాట్లాడేవంటే ఎక్కడికక్కడ కుట్లు వేసేస్తాను చెప్తున్నా అని కసిగా కాలు నొప్పిని మొత్తం సాకేత్ మీద చూపిస్తూ అనడంతో సరే సరే ఇంటికి సామాన్లేవి అని సాకేత్ అడిగాడు ముందు నన్ను తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టు అలానే అక్కడ ట్రాలీలో ఉన్న సామాన్లు తీసుకుని వెళ్ళి బిల్ వేయించుకునిరా అని ప్రియాంక అరిచినట్టే చెప్పింది ఓకే ఓకే నువ్వు అలా గుడ్లు మెట్టిరించి చూడకు అసలే పెద్ద పెద్ద కళ్ళు ఆ కళ్ళల్లో నుండి గుడ్లు బయటకు వచ్చేస్తున్నాయి అని సాకేత్ చెప్పి ఇప్పుడు ఈ ఉప్పు బస్తాని ఎత్తుకోవాలా అని ఎత్తుకొని దేవుడా వంద కేజీల బియ్యం బస్తాలో ఉన్నావు అని ప్రియాంకని అడ్జస్ట్ చేసుకొని ఎత్తుకున్నాడు ప్రియాంక మాత్రం ఏ మాత్రం తొనక్కుండా తీసుకొని వెళ్ళు అని అనింది సాకేత్ ప్రియాంకని ఎత్తుకొని వెళ్తూ మూతి ముందుకు పెట్టుకొని ఉన్న ప్రియాంక వైపు చూసి ఎందుకో తెలియకుండానే నవ్వు రావడంతో తీసుకొని వెళ్ళి మెల్లగా దింపి కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చోబెట్టి సరే నేను వెళ్ళి సామాన్లు తీసుకొస్తా అని అన్నాడు వస్తూ వస్తూ అక్కడ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఒకటి తీసుకొని రా అని ప్రియాంక మొహం సీరియస్గా పెట్టుకొని ఉన్న మాటలు మాత్రం సున్నితంగా పలికింది వీటికి మాత్రం తక్కువ లేదు అలా తినే ఇలా ఉన్నావు అని సాకేత్ అంటూ వెళ్లడంతో పంది అని సాకేత్కి వినిపించేలా ప్రియాంక అరిచింది సాకేత్ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి సామాన్లు మొత్తం బిల్లింగ్ వేయించుకొని ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తిరిగి వచ్చి కారులో కూర్చొని ఇదిగో తిను లేదంటే నన్ను తినేసేలా చూస్తావు అని సాకేత్ అన్నాడు ప్రియాంక ఐస్ క్రీమ్ తీసుకుని తింటూ అంత తొందరేంటి నీకు అలా ఎలా దోసి వెళ్తావు అని అడిగింది నేను చూసే వెళ్ళాను కానీ ఎలా పడ్డావు అని సాకేత్ అన్నాడు ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఈ దిక్కుమాలనే ప్రశ్నలు వేస్తావెందుకు పోనివ్వు దారిలో చెప్తాను అని ప్రియాంక అనింది ఇక్కడ పనుంది అన్నయ్య వస్తున్నాడు ఈలోపు నువ్వు నేను ఎలా నిన్ను పడేశానో అది చెప్పు అని సాకేత్ అడిగాడు నేను ముందు నడుస్తున్నానా వెనుక ట్రాలీ పట్టుకున్నావా సడన్గా ఏం జరిగిందో ఏంటో మాజీ ప్రియురాలు కనిపించినట్టు ఆ ట్రాలీతో నన్ను గుద్దేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు ఢమాలని కింద పడ్డాను నా కాలు బెనికింది ఇది ఖచ్చితంగా వన్ డే పెయిన్ ఉంటుంది ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా కంటిన్యూగా అరగంట పాటు మసాజ్ చేయాలి అలానే దీనికి బ్యాండేడ్ కూడా కట్టుకోవాలి అప్పుడే స్టిఫ్గా ఉండి నొప్పి తగ్గుతుంది అని ప్రియాంక చెప్పింది ఎప్పుడూ నీలో ఒక గయ్యాళ్ళు ఉంటుంది ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి మాత్రం నీలో ఉన్న నర్సు నిద్రలేస్తుంది అని సాకేత్ అన్నాడు నువ్వు అడిగిన వాటికి కోపంతోనో కసితోనో సమాధానాలు చెప్తున్నా కదా నువ్వెందుకు పరిగెత్తావు అది చెప్పు నిజం చెప్పు ఏ అమ్మాయి అయినా కనిపించిందా అని ప్రియాంక డౌట్గా అడిగింది మా నిద్రకి జస్ట్ పెళ్ళి కుదిరింది ఇంతవరకు ఇంకా ఏం జరగలేదు కానీ నువ్వు అప్పుడే అనుమానపడుతున్నావు నా ఫ్యూచర్ ఏంటో నాకు బాగా అర్థమైపోయింది అసలు అలా ఎలా సింపుల్గా నిన్ను ఓకే చేశానో నాకు ఇంకా అర్థం కావట్లేదు నేను తలుచుకుంటే మీ సిండియా నా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది తెలుసా అని సాకేత్ అన్నాడు ఈ తింగర మాటలకి కనీసం మీ వీధిలో ఉన్న బ్యూటీ కూడా రాదు అడిగిన దానికి సమాధానం చెప్తావా చెప్పవా అని ప్రియాంక అడిగింది రాజు కనిపించాడు అందుకే అంత ఫోర్స్గా వెళ్లాల్సి వచ్చింది అప్పటి వరకు ఇదే సూపర్ మార్కెట్లో ఉన్నాడు ఉన్నట్టుండి బయటికి వెళ్ళి బైక్ ఎక్కేసరికి ఫేస్ చూడగానే షాక్ అయిపోయాను పరిగెత్తుకుంటూ వెళ్ళాను బైక్లో కదా వేగంగా వెళ్ళిపోయాడు అదే విషయం అన్నయ్యకి కూడా ఫోన్ చేసి చెప్పాను అని సాకేత్ చెప్పాడు వెంటనే ప్రియాంక మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోవడంతో సాకేత్ నొసలు చిట్లించి చూశాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజ్నింగ్ గాస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి